జగన్ పథకాలకి కొనసాగింపు, కర్ణాటకలోని కాంగ్రెస్ పార్టీ హామీలకి ఫాలో అప్, భారతీయ జనతా పార్టీ హామీలు ఇక్కడ ఫాలో అప్. ఇది నిన్నటి చంద్రబాబు గారి వ్యవహారంలో, అంటే ఆయన ప్రకటించినటువంటి హామీల్లోని స్పెషాలిటీస్. అక్కడ మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం అన్నారు, ఇప్పుడు చివరికి పల్లె వెలుగు బస్సులు అంటున్నారు. ఇక్కడ అట్లాగే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారి అధికారంలోకి వస్తే ఈ పల్లె వెలుగు బస్సుల్లో ఫ్రీ ఉంటుందన్నమాట. ఇది నెంబర్ వన్ ఆస్పెక్ట్. అంటే ఇక మహిళలు బస్సు టికెట్ తీసుకోకుండా కూర్చోవచ్చు అన్నటువంటి పాయింట్ నెంబర్ వన్. ఇకపోతే ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు అన్నది అక్కడ బీజేపీ మేనిఫెస్టో, ఉగాది, సంక్రాంతి, దసరాకి ఇస్తామన్నటువంటి అవి. ఇక్కడ ఏడాదికి 3 గ్యాస్ బండల్ ఫ్రీ అన్నటువంటిది ఇక్కడ కూడా ఇచ్చినటువంటి హామీ. ఇకపోతే అమ్మ ఒడి కింద ఏడాదికి 15,000 ఇస్తున్నారు కదా, ఇంటికి ఒక బిడ్డకి ఇస్తున్నారు కదా చంద్రబాబు గారు, ఇప్పుడు దానికే తల్లికి వందనం పేరుతో ఇంట్లో చదువుకునే పిల్లలు ఎంతమంది ఉన్నా అందరికీ ఒక్కొక్కరికి 15,000 రూపాయలు చొప్పున ప్రోత్సాహం అన్నటువంటిది ఇక్కడ కీలకమైనటువంటి. ఇకపోతే ఆడబిడ్డ నిధి అనేటువంటిది అక్కడ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి స్కీము, 18 ఏళ్ల నుండి 59 ఏళ్లలోపు వయసు ఉన్నటువంటి మహిళలకు నెలకి 1,500 రూపాయలు చొప్పున ఇంట్లో ఆ వయసు ఉన్నటువంటి మహిళలు ఎంతమంది ఉంటే అంతమందికి నిధి అన్నటువంటిది. అక్కడ 2,000 రూపాయలు చొప్పున ఇస్తామన్నారు. ఇది ఇక్కడ ఎంతమంది ఉంటే మహిళలకి అంతమందికి కూడా ఈ డబ్బులు ఇస్తామన్నటువంటి కాన్సెప్ట్. 18 నుంచి 59 ఏళ్ళలోపు వయసు ఉన్న మహిళలకు నెలకి 1,500 రూపాయలు, ఇంట్లో ఈ వయసు ఉన్న మహిళలు ఎంతమంది ఉంటే అంతమందికి కూడా నిధి అన్నటువంటిది. అంటే 59 దాటి 60 వస్తే ఆటోమేటిక్గా వృద్ధాప్య పెన్షన్ వస్తుంది కాబట్టి ఇది. అలాగే ఉచిత బస్సు ప్రయాణం ఓకే. స్థానిక అర్హత అనేది కొత్తగా చాలా, ఇది అద్భుతమైన ఆలోచన. ఎందుకంటే ఈ ఇద్దరు పిల్లలకు మించి కనకూడదన్నటువంటి కాన్సెప్ట్తో రాష్ట్రంలో జనాభా సంఖ్య భారీ తగ్గుదల నమోదైంది. దాని కారణంగా ఇప్పుడు మానవ వనరుల కొరత పెరిగిపోయింది. ఉన్నవాళ్ళు చదువుకుని విదేశాలకి ఇతర రాష్ట్రాలకి పోతున్నారు, లేని వాళ్ళు ఇక్కడ మిగిలిపోతున్నటువంటి పరిస్థితి అయిపోయింది. చివరికి బిడ్డల్ని అవతలకు పంపించుకుని ఇక్కడ వృద్ధులు మిగిలిపోతున్నటువంటి పరిస్థితి ఇక్కడ. దీంతో మానవ వనరుల కొరత ఏర్పడుతుంది. దానికి తగినటువంటి విధంగా ఈ జనాల్ని అప్పట్లో ఎన్టీఆర్ గారే పెట్టారు, ఇద్దరు పిల్లలకు మించి ఉంటే కనుక వాళ్ళకి ఎన్నికల్లో స్థానిక ఎన్నికల్లో అనర్హత అన్నటువంటి. ఇప్పుడు దాన్ని అల్లుడు గారు సరిచేసినటువంటి పరిస్థితి ఉంది. లేకపోతే 20 లక్షల ఉద్యోగాలు అనేది ఇక రొటీన్ స్టేట్మెంట్, అందులో పెద్దగా ఇదే ఉండదు. కంపెనీలన్నీ వస్తే వాటిట్లో వచ్చే ఉద్యోగాలని మావాలని అని చెప్పుకోవడానికి వీలుంటుంది తప్పించి అది కాదు. లేకపోతే నిరుద్యోగ వృత్తి అన్నటువంటిది, క్రిందటిసారి 2,000 రూపాయలు ఇస్తానన్నారు అందరికీ కూడా. లాస్ట్ ట్రిప్ 2014 ఎన్నికల మేనిఫెస్టోలో చివరిలో 1,000 రూపాయలు చొప్పున చేశారు. అది లాస్ట్ 6 మంత్స్ బిఫోర్ బిగిన్ చేసి 4 నెలలేమో ఇచ్చినట్టున్నారు. తర్వాత 2,000 రూపాయలు చివరిలో మళ్ళీ 1 నెలేమో వేసినట్టున్నారు. అది నిరుద్యోగ వృత్తికి సంబంధించి. అది ఇప్పుడు 3,000 ఇస్తానంటున్నారు. అది కూడా 5 ఏళ్ల పాటు తాను అధికారులు. అక్కడ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ ఏంటంటే కర్ణాటకలో 3 సంవత్సరాల పాటు డిగ్రీ పూర్తయిన తర్వాత 3 సంవత్సరాల పాటు ఏడాదికి 3,000 రూపాయలు చొప్పున, అదే నెలకి 3,000 రూపాయలు చొప్పున డబ్బులు ఇస్తానంది. ఇక్కడ వీళ్ళు కూడా 4 ఏళ్ళు అంటే అక్కడ ఇక్కడ 5 ఏళ్ల పాటు ఇస్తామని చెప్తున్నారు. లేకపోతే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి 12,500 రూపాయలు చొప్పున ఏడాదికి ఇస్తానని, రైతుకి 5 ఏళ్లలో 50,000 ఇస్తానన్నారు. అది మొదటి ఏడాది చేసి 2 ఏడాది నుంచి అన్నటువంటి. దాన్ని తర్వాతన మొదటి ఏడాది నుంచి బిగిన్ చేసేస్తున్నామంటూ కేంద్రపు 6,000ని కూడా తన ఖాతాలో వేస్తూ 13,500 ఇస్తానని చెప్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు గారు రైతు సాయం కింద అన్నదాత పథకం పేరుతో ప్రతి రైతుకి ఏడాదికి 20,000, ఈయన కూడా ఇప్పుడు దీంట్లో వివరం అంతకు మించి పెట్టలేదు. అంటే అర్థం కేంద్రం ఇచ్చి 6,000 పోను, ఈయన 14,000 ఇస్తానని. ఆయన 12,500, ఇప్పుడు 13,500 ఇస్తున్నారు. ఇంకొక 500 రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇచ్చినట్టు. ఇప్పుడు అంటే ఓవరాల్గా రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇప్పుడు 7,000 ఈయన ఇస్తానన్నట్టు. అంటే 6,000 అక్కడ కేంద్రం అంటే 14,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏడాదికి ఇస్తానని చెప్తున్నట్టు అనమాట. జగన్మోహన్ రెడ్డి 7,500 ఇస్తున్నారు, ఇప్పుడు ఈయన 14,000 ఇస్తానని చెప్తున్నట్టు. ఎందుకంటే కేంద్రం 6,000 ఇస్తుంది కాబట్టి మిగతా 14,000 వాళ్ళు 12,500 ఇస్తానన్నటువంటి వాళ్ళు ఇప్పుడు 13,500 ఇస్తున్నారు. కానీ 7,500 రాష్ట్ర ప్రభుత్వంది, 6,000 కేంద్ర ప్రభుత్వంది. అయితే ఇక్కడ తేడా ఏముందంటే కౌలు రైతులకు సంబంధించి 100కి 90 మందికి అయితే రాదు కేంద్ర ప్రభుత్వం దాని నుంచి, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తోంది. అట్లాంటి వాటికి కౌలు రైతులకు కావచ్చు, దేవాలయ భూములకు కావచ్చు, ఇట్లాంటి వాటికి అది మరొక తేడా. ఇకపోతే ఇంటింటికి కొళాయి, ఇంతకుముందు ఇంటింటికి మినరల్ వాటర్ అన్నారు, ఆ స్కీమ్ ఆశించినట్టుగా సక్సెస్ కాలేదు. ఎందుకంటే అక్కడక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు మినరల్ వాటర్ ప్లాంట్లు పెట్టారు, గవర్నమెంట్ స్థలం ఇచ్చింది కట్టుకున్నారు, ప్లాంట్లు పెట్టారు, నీళ్లు అమ్ముకుంటున్నారు వాళ్ళు 5 రూపాయల చొప్పున అమ్ముకుంటున్నారు. ఇప్పుడు ఇదివరకటి రోజుల్లో ఆ
ఇది ఫ్రీగా ఇస్తామన్నారు ఇంటింటికి వాటర్ బాటిల్, ఇప్పుడు ఇంటింటికి కొళాయి అంటున్నారు. కొళాయిలు అనేది దాదాపుగా అందరి ఇళ్ళకు ఉంటాయి, కాకపోతే ఆ కొళాయిలకి కనెక్షన్స్ ఉండాలి, అంటే నీళ్ళకి రిజర్వాయర్లు కట్టాలి. అవన్నీ ఇది పెద్దగా యూజ్ అయ్యేటువంటి అంశం కాదు, అంటే ప్రాక్టికల్గా అమలు చేస్తే బాగుంటుంది కానీ అంత సులభం కాదు. ఇది రొటీన్ ప్రాసెస్, కొత్తగా వచ్చే వెంచర్ల ఏరియాకి వేయడము ఇవన్నీ కూడా తలలో చాలా తతంగంతో కూడింది. లేకపోతే బీసీలకు దన్నుగా ఇప్పుడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ టైప్లో బీసీ అట్రాసిటీ యాక్ట్ ఏదో తెస్తామని చెప్తున్నారు. లేకపోతే పేదలు పెద్దోళ్ళు కానీ రిచ్ అందరూ కూడా రిచ్ అయిపోతారు, ఇవన్నీ ఊహలే. ఈ డబ్బులు వచ్చేసినంత మాత్రం పేదలందరూ ధనికులు అయిపోరు. కాకపోతే ఇవన్నిట్లలో ఇవి ఎక్కడెక్కడి నుంచి ఏమేమి తీసుకొచ్చారన్నది ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది.